యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో కురుమ యువ చైతన్య సమితి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు కేవైసీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాయ రమేష్ కురుమ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి వెంకటేష్ కురుమ, బుగ్గ రాములు కురుమ, దొడ్డి కుమరయ్య కురుమ గారి విగ్రహ కార్యదర్శి కొల్లు పెద్ద రమేష్ కురుమ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని కురుమల అభివృద్ధి, రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్క కురుమ సోదరుడు కేవైసీఎస్ తో కలిసి పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో దొడ్డి కొమరయ్య కురుమ గారి విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేవైసీఎస్ కమిటీ అధ్యక్షులుగా అరిగే సాయి కురుమని, విగ్రహ కమిటీ అధ్యక్షులుగా చేగూరి మల్లేశం కురుమ, కార్యవర్గ సభ్యులుగా మరికొందరిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదివారం రోజు పలు మండలాలు, గ్రామాల్లో కేవైసీఎస్ దొడ్డి కొమరయ్య గారి విగ్రహ కమిటీలు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కురుమ సోదరులకు దొడ్డి కొమరయ్య విగ్రహ నిర్మాణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాప శ్రీకాంత్ కురుమ అభినందనలు తెలియజేశారు. మాకు రిజర్వేషన్లు కానీ ఎండ కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అందుకనే మా బీసీబీ ఉన్నటువంటి మమ్మల్ని మేము చైతన్యపరచుకోవడానికి అలా కేవైసీఎస్ అని రాష్ట్రంలో ఏర్పాటు చేసాం. అదేవిధంగా గొల్ల కుర్మ అనేది చాలా దారుణంగా కుర్మలని తొక్కడానికే గొల్ల కుర్మ అనేది ఏర్పడింది. ఈరోజు గొల్ల కుర్మ కాకుండా గొల్లలు వేరు, కుర్మలు వేరు అని చెప్పి బీసీబీ కుర్మ అయితే బీసీడి గొల్ల అనే నడవడం, ఆ విధంగా నడవాలని మేము కోరుకుంటున్నాం. మా మోత్కూర్ మండలం నుంచి మేము చైతన్యంగా చాలా మంది వచ్చారు. ఈరోజు మేము ఈ రోజు నుంచి మేము ఉద్యమంలో ఏర్పడి మా కుర్మల ఐక్యత చాటుకుంటామని నేను తెలంగాణ రాష్ట్ర యువత కుర్మ అందరికీ కూడా ఇదొక సమావేశంగా ఏర్పాటు చేయడం జరిగింది. ధన్యవాదాలు.